స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసీ ఫెటరా సమర్పించి చెలక కార్యక్రమానికి స్వాగతం చేనుచలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు ఈ రోజు చేనుచలక కార్యక్రమంలో పంటల ఎదుగుదలకి అవసరమైన దశగవ్యని సేంద్రియ పద్ధతిలో తయారు చేసి రైతులకు అందించడమే కాకుండా రెండు వందల గిర్ ఆవులతో డైరీ నిర్వహిస్తూ ఇరవై ఐదు ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తూ డాక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అవార్డు అందుకున్న ఉత్తమ మహిళా రైతు లావణ్యారెడ్డి గురించి తెలుసుకుందాం ఆకాశంలో సగం అవకాశాల్లో సగం ఇలా ప్రతి విషయాల్లో సగం కంటే ఎక్కువగా మహిళలు రాణిస్తూ ఉన్నమాట మనందరికీ తెలిసిందే ముఖ్యంగా వ్యవసాయ రంగం ఇందులో పురుషులే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటారు అనేది మనం అనుకునే విషయం అయితే వ్యవసాయ రంగంలో పురుషుల కన్నా మహిళా రైతులే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అనే విషయం నిర్వివాదాంశం తమ ఉనికికి ఊపిరి పోసుకుంటూ ప్రకృతి భాషను అర్థం చేసుకుంటూ వ్యవసాయ సూత్రాలను అర్థం చేసుకుంటూ విజయ పదంలోకి దూసుకుపోతున్న మహిళలు మహిళా రైతులు ఎంతోమంది ఉన్నారు వాళ్లలో చెప్పుకోదగ్గ మహిళా రైతుగా మనం అందోల్ దగ్గర మంజీరా నది తీరాన ఇరవై ఐదు ఎకరాల్లో డైరీ వివిధ కూరగాయల సాగుతో పాటుగా పంటల ఎదుగుదలకి అవసరమైన దశగవ్యని తయారు చేస్తూ ఎంతోమంది రైతులకు అందిస్తూ పురుష రైతులకు ధీటుగా వ్యవసాయాన్ని చేస్తున్న లావణ్యారెడ్డికి ఆకుపచ్చని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరింతగా మనం లావణ్యారెడ్డి గారి గురించి ఆమె చేస్తున్న ప్రకృతి సేంద్రియ వ్యవసాయం గురించి ఆమె మాటల్లోనే విందాం పేరు రెడ్డి అయ్యా చెరకా డైరీ ప్రైవేట్ లిమిటెడ్ మాది మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి దేశవాళి డైరీ ని నిర్వహిస్తున్నాము కొన్ని రోజులు పాలు బయట అమ్మాము కానీ ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి పాలు బయట అమ్మడం మానేసి ఇప్పుడు దశగవ్యాన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేస్తున్నాము అది ముందు మేము తయారు చేసి మేము ఒక టూ ఇయర్స్ వాడి రిజల్ట్ బాగుంది అని చెప్పేసి ఇప్పుడు జనాలకు కూడా పంపించాలనేసి ఆ దశగవ్యాన్ని తయారు చేస్తున్నాము ఆ దశగవ్య తయారు చేసే విధానం తెలుసుకుందాం మనం ఎలా తయారు చేయాలి అయ్యింది అనేసి ఇప్పుడు మనకు ఒక ముప్పై ఐదు లీటర్ల దశగవ్య రావాలంటే ఏడు కిలోల పెండ వేసుకోవాలి అలా ఏడు కిలోల పెండలో మూడు పావు కిలోలు నెయ్యి పోయాలి మన దేశీవాళి ఆవు నెయ్యే పోయాలి పోసి అవి రెండు పోసి బాగా మర్దన చేసి బాగా కలపాలి వాటిని రెండింటిని కూడా బాగా ఒక అర అరగంట సేపు బాగా నలుపుతూ కలిపినప్పుడు ఆ పెండ కూడా మనకు నెయ్యి వాసన వస్తుంది నెయ్యి వాసన వచ్చిన తర్వాత అది అలా మూత పెట్టేసి ఒక ఫోర్ డేస్ అలా పొద్దున సాయంత్రం కలుపుతూనే ఉండాలి కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళా మనము ఐదో రోజున ఈ మిగతా ఈ అరటి పండ్లు ద్రాక్ష పండ్లు పాలు పెరుగు చెరుకు రసము ఆవు మూత్రము కళ్ళు కొబ్బరి నీళ్ళు ఇలా ఈ ఎనిమిది రకాలతో పాటు ముందున్న రెండు రకాలు ఎనిమిది రకాలతో పాటు ఈ పది రకాలు వేసుకొని దశగవ్యని సిద్ధం చేస్తాము సిద్ధం చేసిన తర్వాత ఇలా సిద్ధం చేసిన దాన్ని మూడు పూట్ల రోజు మూడు పూట్లు కలుపుతానే ఉండాలి పద్దెనిమిదవ రోజు దాన్ని తీసి ఒక్కొక్కటి వడకట్టాలి ఆ పద్దెనిమిది రోజులు కూడా మనం పెట్టినప్పుడు దాన్ని మూత పెట్టకూడదు పొంగిపోతుంది మూత పెట్టకుండా కాటన్ బట్ట వాటికి ఆ బ్యారెల్కి కాటన్ బట్ట కట్టాలి ఇలా మూడు పూటలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కలుపుతూనే ఉండాలి అలా కలిపింది పది మనకు పంతొమ్మిది ఇరవై రోజుల్లో దశగవ్య పూర్తిగా తయారైపోతుంది అలా తయారైన దశగవ్యం మనకి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది పంటలకు కూడా చాలా ఈల్డ్ పెరుగుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది క్వాలిటీ వస్తుంది మేము దాని పూర్తిగా దాని ద్వారా పండించిన పంటలు ఇప్పుడు మా గోడౌన్లో కూడా ఐదు వందల బస్తాలు వడ్ల బస్తాలు ఉన్నాయి పసుపు పండిస్తున్నాము మా ఆవులకు సరిపడా మేత పండిస్తున్నాము కూరగాయలు చెరుకు ఉంది మా దగ్గర ఇప్పుడు పసుపు అన్ని రకాల పంటలు ఒక ఐదారు రకాల పంటలు వేసాము అవన్నీ కూడా వరి ఉంది ఇవన్నీ కూడా మా దశగవ్య మేము ఆర్గం చేసే ఆర్గానిక్ ఘనజీవామృతము జీవామృతము మళ్ళీ అగ్నాశ్రము బ్రహ్మాస్త్రం కూడా తయారు చేసుకొని వీటితోనే పూర్తిగా మేము టోటల్ ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము ముందుగా ఇప్పుడు మనం నాలుగు రోజుల క్రితం కలుపుకున్న ఈ నెయ్యి పెండ ఉంది దాన్ని ఇప్పుడు అరటిపన్న గుజ్జు వేసుకొని బాగా కలపాలి అందులో నాలుగు రోజుల క్రితం నెయ్యిను పెండ కలిపిన పదార్థం అనమాట ఇది నాలుగో రోజున మనము ఇవి అరటిపండ్లు అది కూడా అరటిపండ్లు కూడా తొందరగా నలగదు కాబట్టి అని ముందు బాగా అరటిపండ్లు పెండ వేసి కలుపుకొని ఈ కలిపిన పెండ్లలో రెండు కిలోల రెండు డజన్ల అరటిపండ్లు వేయాలి ఒక కేజీ కేజీన్నర ద్రాక్ష పండ్ల గుజ్జు ఐదు కిలోల పెరుగు వేయాలి లీటర్ల పాలు పాలు తీసుకోవాలి అందులో దేశీవాలి ఆవు పాలు అన్నీ దేశీవాళికి సంబంధించినవే దేశీవాలి నెయ్యి దేశీవాలి ఆవు పేండ దేశీవాలి ఆవు పెరుగు అన్ని దేశీవాలి పదార్థంలో ఇక్కడ ఐదు లీటర్ల కొబ్బరి నీరు ఈ కొబ్బరి నీరు అంతా పోసుకుంటున్నప్పుడు కూడా మనకి పెండ కలుపుతున్నాం అనే కానీ పెండ పెండ వాసన రాదు మనకి నెయ్యి అట్టి పండ్లు ద్రాక్ష పండ్లు ఇది మనం ఒక మన మనుషులు తినే ఒక మంచి వాసన సువాసన భరితంగా ఉంటుంది వాసన కూడా పెండ వాసన కానీ అట్లాంటి వాసన ఏమి లేకుండా ఇప్పుడు కళ్ళు వేసుకోవాలి ఒక ఐదు లీటర్లు అది పులుస్తుంది కాబట్టి ఇది మనకి అది తయారవ్వడానికి కూడా ఇది పోస్తున్నప్పటి నుంచే అది పొంగుతూ వస్తుంటుంది పొంగి అందుకే మనం మూడు పూటలు కలప పోయిన పొంగి కింద పడిపోతుంది అది అందుకే మూడు సార్లు లేదు నాలుగు సార్లు కూడా కలుపుతుంటారు ఒక మనిషి ఒక ముగ్గురు మనుషులు ప్రత్యేకంగా దీని దగ్గరే ఉండి అవి పర్యవేక్షిస్తూ అవి మూడు నుంచి నాలుగు సార్లు కలుపుతుంటారు రోజుకు దాన్ని ఇప్పుడు చెరుకు రసం పోసుకోవాలి ఒక ఐదు లీటర్లు చెరుకు పాలు చెరుకు నీళ్ళు మా దగ్గర మేము పండించుకున్నాము చెరుకు ఇక్కడే పండించుకున్నాం ఇక్కడే మా మేము మిషన్ కూడా కొనుక్కున్నాము చెరుకు రసం ఇక్కడ తీసి ఇక్కడే తయారు చేసి పోస్తుంటాము ఆఖరిన మనం గోమూత్రం పోసుకోవాలి గోమూత్రం ముందు పోస్తున్న పోస్తే ఏమవుతుందంటే అది పొంగిపోతుంది గోమూత్రము ఎనిమిది లీటర్లు వేసుకోవాలి అన్నీ చెరుకు పాలు పెరుగు కానీ అవన్నీ ఐదు లీటర్లు తీసుకొని గోమూత్రం ఎనిమిది లీటర్లు వేసుకోవాలి ఇలా ఇవన్నీ కలుపుకొని సిద్ధం చేసుకొని మనము ఈ బ్యారెల్లో పోసుకోవాలి బ్యారెల్లో పోసుకున్న తర్వాత దీన్ని ఇలానే పద్దెనిమిది రోజులు బట్ట కట్టాలి ఇలా బట్ట కట్టేసి ఇట్లా బట్టలు కట్టాలి బట్టలు ఎందుకు కడుతున్నామంటే ఇది మూతలు అనుకోండి మూత గాలి వెళ్ళక పొంగిపోతుంది ఈ బట్టలు కట్టేసి మనము మూడు పూటల నుంచి నా మూడు నుంచి నాలుగు సార్లు దీన్ని రోజుకి కలు కలుపుతూ ఉండాలి కలిపి సిద్ధం చేసుకున్న దాన్ని మనకి పద్దెనిమిది రోజులు ఇలానే ఉంచి పంతొమ్మిదవ రోజున వడపోసుకోవాలి దశగవ్యాన్ని వడకట్టేసి మనము బాటిలింగ్ లో ఇలా మేము దశగవ్యాన్ని ఇలా బాటిలింగ్ చేస్తున్నాము ఇలా బాటిలింగ్ చేసి ఈ బాటిలింగ్ చేసిన దాన్ని ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇది మనము ఈ తయారు చేసిన తర్వాత ఇరవై రోజు నుంచి మనము మనం పొలాల్లో వాడుకోవచ్చు ఇలా తయారు చేసుకున్నది ఈ ఆరు నెలల వరకు మనకు నిల్వ ఉంటుంది ఏ విధంగా చెడిపోకుండా ఇది మనకి పంటలకి రోగ శక్తి పెరుగుతుంది పంట ఈ ఎక్కువ వస్తుంది కొన్ని రకాల పురుగు పురుగు లు చచ్చిపోతున్నాయి అందుకే దీన్ని స్ప్రే చేసుకోవాలన్నమాట మేము స్ప్రే చేస్తాం ఇది స్ప్రే చేస్తున్న సమయంలో మనము చేను ఉండేలాగా చూసుకుంటే ఆ చేను కింద పడింది కూడా మనకి వ్యర్థం అయిపోకుండా అది కూడా భూమిలోకి పోయి అది చెట్టు ఎదుగుదలకు కానీ రోగ నిరోధక శక్తి కానీ పెరగడానికి కానీ అన్ని రకాలుగా ఇది ఉపయోగపడి మేము దీన్ని వాడాము దీంతోనే పంటలు పండించి ఎక్కువ పంట తీసాం కాబట్టి ఇది రైతులకు కూడా వెళ్ళాలి అని చెప్పేసి రైతుల్లోకి ఇప్పుడు పెట్టడం జరిగింది అభివృద్ధి అనే మాట ఒక రకంగా మంచిది అయినా సకల జీవరాశికి సహజ వనరులను నేల సారాన్ని ఎంతో పోగొట్టుకున్నా వ్యవసాయాన్ని ఎన్నో రంగాలు అనగదొక్కినా వ్యవసాయం ఎప్పటికప్పుడు తన ప్రతిభను తన ప్రాధాన్యతను చాటి చెప్తూనే ఉంది తరాలు మారినా మారుతున్నా వ్యవసాయ రంగానికి వచ్చే ముప్పు ఏమి ఉండదు ప్రకృతిని జయించి దానిపై ఆధిపత్యం సాధించాలన్న పరుగులో వివిధ కార్పొరేట్ కంపెనీల మాయాజాలం కొంత సాధించినా ప్రకృతి వ్యవసాయాన్ని తలదన్నే విధంగా చేయలేకపోవడానికి కారణం ఎంతోమంది ప్రకృతి వ్యవసాయ ప్రేమికుల కృషి వారికున్న నిబద్ధత ఇలాంటి కోవలో విశేష కృషి చేస్తున్న లావణ్యారెడ్డి తనకున్న సేంద్రియ విధానంలో ఉన్న ప్రావీణ్యతని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నాన్ని మనము అభినందించాల్సిందే దశగవ్య తయారీని చేస్తూ రైతులకు చేదోడు వాదోడుగా ఉన్న లావణ్యారెడ్డికి సేంద్రియ పంటపై ఉన్న అభిమానాన్ని అందరం గొప్పగా భావించాల్సిందే మరింతగా మనం లావణ్యారెడ్డి మాటల్లో సేంద్రియ విధానం దశగవ్య తయారీ డైరీ గురించి తెలుసుకుందాం దశగవ్యాన్ని రెండు మూడు యూనివర్సిటీలకి టెస్టింగ్ కోసం అని పంపించాము ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మేము దీన్ని దాన్ని టెస్ట్ చేసి ఎన్పీకే దీని వాల్యూస్ దీంట్లో ఎక్కువ ఉన్నాయి మీరేదో కెమికల్ కలుపుతున్నారు లేకపోతే ఇంతగా ఉండవని వాళ్ళు అని అంటే మేము వాళ్ళతో కొంచెం ఛాలెంజ్ చేయడం జరిగింది ఈ ఇంకా ఎంత పెద్ద ల్యాబ్కైనా మీరు తీసుకొని వెళ్ళండి మా దగ్గర తయారు చేసిన పదార్థాలతోనే మా దగ్గర ఉన్న వాటితోనే మేము తయారు చేస్తున్నాము అని చెప్పేసి దీంట్లో ఉండాల్సిన దానికన్నా కూడా ఎన్పీకే వాల్యూస్ ఎక్కువ ఉన్నాయట ఆ టెస్టింగ్లో తేలిన విషయం ఇంతకుముందు వేరే ఇంకా రెండు మూడు చోట్ల కూడా మేము టెస్ట్ చేయించాము అంతా కూడా రిజల్ట్ వాళ్ళు బాగానే ఉంది బాగుందని ఇచ్చారు ఫెర్టిలైజర్స్ ఇవి వాడి మందులు పెట్టి మళ్ళీ మనం మందులే తింటున్నాము కనుక కొంత మా వరకైనా మాకు చేతనైనంత వరకైనా కానీ సమాజంలో మార్పు తేవాలను ప్రకృతి వ్యవసాయం పండించుకొని మందులు లేని వ్యవసాయం పండించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొంత దోదపడదామనే ఉద్దేశంతో మేము ఇది ఎంచుకోవడం జరిగింది మా ఫామ్కి కూడా యోగి కృషి ఫామ్ అని పెట్టాము ఇక్కడ ఇది ఒక ప్రదక్షిణ క్షేత్రంగా మేము తయారు చేయాలనుకుంటున్నాము దీన్ని అన్ని రకాల పంటలు కానీ అన్ని రకాల కూరగాయలు అన్నీ ఇక్కడే పెట్టి ఒక వీకెండ్స్లో ఇక్కడ వచ్చి వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేసేలాగా అందరికీ ఇప్పుడు పిల్లలు ఆవులంటే గేదెలంటే ఏదో తెలియట్లే అట్లాంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వాటి గురించి వాళ్ళకి వివరించి చెప్పే విధంగా మేము ఇక్కడ తయారు చేయాలనే ఉద్దేశంలో ఉన్నాము మా ఇది డైరీ ప్రైవేట్ లిమిటెడ్ మేము మొట్టమొదటి గత పది పదకొండు సంవత్సరాల నుంచి ఈ దేశవాళి డైరీ మెయింటైన్ చేస్తున్నాము మేము ఇంతకుముందు బీబీ నగర్ దగ్గర పెద్దరావులపల్లి విలేజ్లో బట్టుగూడ అనే విలేజ్లో ఉండేది మా డైరీని అక్కడ నుంచి మేము ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది మా సార్కి ఏమంటే డైరీ పెట్టి లాభాలు ఏదో లాభాలు పొందాలనే కాదు నా భర్త సూర్యనారాయణ రెడ్డి గారు ఆయనకి దేశీవాళి గోవులను సంరక్షించాలనే ఆకాంక్ష ఎక్కువ ఆయనకి అలా అని చెప్పేసి మేము ఇంకా ఒక మూడు వందల మన దేశీ గోవు ఆవులని తేవడం జరిగింది ముందల మీరు చూస్తున్నవన్నీ ఈ గిర్ర గిర్ర గోమాతలే ఇవి ఇవి తెచ్చి మేము బీబీ ఒక మూడు వందల వరకు అలా రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు తెచ్చి మనం ఒక్కరి తెలుసుకోవాలి రైతుల్లో కూడా అవగాహన కల్ప కల్పించాలని చెప్పేసి అన్ని మావే షెడ్లు మావే అన్ని వసతులు కల్పించి వాళ్ళకి అందులో ఇవ్వడం జరిగింది పాలు మళ్ళీ మేమే తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి ఒక యాభై రూపాయలు చొప్పున వాళ్ళని ఇంకా మొత్తం ఆవుల్ని కూడా సబ్సిడీలో ఇచ్చాము ఆవులు కూడా మీరే తీసుకోవడానికి పంపించి మళ్ళీ మేము గుజరాత్ వెళ్ళి మళ్ళీ ఆవులు కొనుకొచ్చుకున్నాం ఇవన్నీ ఒక పది రోజులు అలా టూర్ పెట్టుకొని చేయిన్లు చిలకలు ఊర్లు అవన్నీ తిరిగాము తిరిగి ఈ గిర్రా గిర్రావులు అన్నీ సేకరించుకోవడం ఎక్కడ మేలు జాతి ఉన్నాయని సేకరించుకోవడం జరిగింది ఇప్పుడు మా దగ్గర ఒక నాలుగు రకాల నా గడ్డి మేము పెంచుతున్నాం ఒకటి జింజువాని ఈ ఆవుల్ని మేము గుజరాత్లో ఆవుల్ని కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ అంతా వాళ్ళు అదే వేస్తున్నారు అది చాపింగ్ చేసే పని లేదు దాంట్లో ప్రోటీన్ వ్యాల్యూ ఎక్కువ ఉంటుంది అవి బాగా ఇష్టంగా తింటాయి మన గోమాతలు అని చెప్పేసి నేను కొంచెం అంతే పర్సులో పెట్టుకొచ్చుకున్నాను దాన్ని ఫ్లైట్లో వెళ్ళాం మేము తెచ్చుకునే అనుమతి లేక కొద్దిగంత వాళ్ళని అడిగి తీసుకురావడం జరిగింది ఇలా ఒక సూపర్ హ్యాపీ అని తీపి జొన్న ఈ మొక్కజొన్న కూడా మేము కంకులతో పాటే వేస్తున్నాము అన్ని పంటలు ఇక్కడే పండించి వేరే వాళ్ళతో కూడా ఇక్కడ వేపి చేయిస్తున్నాం మేమే ఆ పంటలన్నీ కూడా గోమాతలకు కూడా మేము ఆర్గానిక్ మేతలే ఇవ్వడం జరుగుతుంది ఈ గోమాత ఒక్కొక్కటి మనకు ముప్పై రెండు కేజీల నుంచి ముప్పై నాలుగు కేజీల మేత తింటుంది పొద్దున కానీ సాయంత్రం కానీ నాలుగు కిలోల దాన కంపల్సరీ వేయాలి అలా వేస్తేనే మనకి ఆ పాలు అంతంత మాత్రంగా ఇస్తాయి అవి మనం మొత్తం యావరేజ్లో చూసుకుంటే మనకి మూడు లీటర్లు నాలుగు లీటర్లు అంతకన్నా ఎక్కువ ఇవ్వవు రెండు పూట్లా కలిపి ఇవి తీయంగానే ఇలా వదిలేస్తాం అన్నీ ఫ్రీగా అవే తిరుగుతుంటాయి ఇష్టముల దగ్గర తింటుంటాయి పడుకుంటుంటాయి అవే ఇప్పుడు మేము పదే సావులకు ఒక మనిషిని పెడతాము ఆ పది గోమాతల దగ్గర ఇప్పుడు మా దగ్గర రెండు వందల గోమాతలు ఉన్నవి నేను డాక్టర్ని కూడా ఇక్కడ అపాయింట్ చేశాను వెటర్నరీ రిటైర్డ్ డాక్టర్ని ఆయన కూడా ప్రతిరోజు రావడము ఏదెలా ఉందని రికార్డు మెయింటైన్ చేయడము ఏ గ ఏదన్నా జబ్బుగా ఉంటే దాన్ని పక్కకు కట్టేయడము ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న ఆమె ఈధనంగా ఆమెను ఒక సపరేట్ రూమ్లో కట్టేయడము ఇలా అన్ని మేము వాటికి వాటి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మేము మేతలు వచ్చేసి మొక్కజొన్న చొప్ప కంకులతో పాటే కటింగ్ చేసుకొచ్చి వేస్తాము ఇప్పుడు మా దగ్గర సూపర్ న్యాపియర్ ఉంది పారా గడ్డి ఉంది జింజుబా గడ్డి ఉంది తీపి జొన్న ఉంది జొన్న ఉంది ఇలా ఐదు రకాల గడ్డిలు ఇప్పుడు మేము వీటికి వేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు దానా వచ్చేసి కూడా రెండు కేజీలు పొద్దున రెండు కేజీలు సాయంత్రం రెండు కేజీలు అదే దూడలకైతే ఒక్కొక్క కేజీ అలా వేస్తాము ఆవులకైతే రెండు రెండు కేజీలు వేస్తున్నాము సేంద్రియ విధానంలో వివిధ పంటల సాగు అనేది అంతర్లీనంగా ప్రజల ఆరోగ్యం అనేది మిళితం ఉంటుంది అయితే లావణ్యారెడ్డి మనసులో ఎప్పుడూ సేంద్రియ పంటలు నాణ్యతా ప్రమాణ ఉత్పత్తులు పురుగు మందులు లేని ఆహారం ప్రజలకు అందించాలనే తపన ఎక్కువగా ఉంటుంది అందుకే మంజీరా నది తీరాన ఇరవై ఐదు ఎకరాలు కొని అందులో డైరీ నిర్వహిస్తూ వివిధ పంటల సాగుని సేంద్రియ విధానంలో చేస్తూ ఉన్నారు ఆమెకున్న ఆలోచన సేంద్రియ వ్యవసాయ వ్యాప్తి అందుకోసం నిరంతరంగా విశేష కృషి చేస్తూ ఉన్నారు అందుకనే ఆమెకు డాక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిగ్రీ కూడా లభించింది మరింతగా మనం లావణ్యారెడ్డి చేస్తున్న సేంద్రియ విధానంలో వివిధ పంటల గురించి తెలుసుకుందాం ఇదంతా మీరు చూస్తున్నదంతా ఇది సూపర్ న్యాపేరు మేము ఇక్కడ బ్రీడ్ డెవలప్ చేసుకోవడానికి వేరే వాళ్ళ దగ్గర కొంత తెచ్చుకున్నాము ఈ సూపర్ యాపేరు ఇది పది అడుగుల వరకు కూడా ఎత్తు పెరుగుతూ ఉంది మేము దీనికి మా దశగవ్య ఇది స్ప్రే చేయడం వల్ల ఇంకా బాగా వస్తుంది మేము ప్రతి పది రోజులకు ఒకసారి వాడుతున్నాము దశగవ్యని చాలా బాగా పెరుగుతూ ఉంది ఆవులు కూడా దీన్ని ఇష్టంగా తింటున్నాయి గడ్డిని కూడా ఈ గడ్డి కూడా కొంచెం బలవర్ధకమైనది మన గోమాతలకి ఇది పెరగడం త్వరగా పెరుగుతుంది మనకి పచ్చగా ఉంటుంది ఇది కట్ చేసినా కూడా చాపింగ్లో పెడితే మెత్తగా వెళ్ళిపోతుంది అనమాట ఇది దీంట్లో ఇది ప్రోటీన్ శాతం కూడా పద్నాలుగు శాతం ఉంటుంది మేము పెట్టే అంత ఆరున్నర నెలలు అవుతుంది ఈ గడ్డిని కూడా ఇది మళ్ళీ తింటుంటే కూడా చెరుకులాగా తీయగా ఉంటుంది గోమాతలు కూడా ఇష్టంగా తింటాయి ఇది జింజుబాగడ్డి అయ్యా గుజరాత్ లో వాళ్ళంతా ఇదే వేస్తున్నారు దీంట్లో పద్దెనిమిది నుంచి ఇరవై పర్సెంట్ ప్రోటీన్ వాల్యూస్ ఉన్నాయి గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది నాకు డాక్టరేట్ వచ్చిందన్న సంతోషం ఒక పక్క ఉన్నా గానీ అది మన తెలంగాణలో నేను తీసుకోలేదు ఎక్కడొక్క పోయి తీసుకోవడం వాళ్ళు గుర్తించారు అన్న కొంచెం బాధ ఉంది రైతులు కూడా అవార్డులు కోరుకోవట్లేదు కానీ వాళ్ళకి కొంచెం ప్రోత్సాహాన్ని ఇస్తే వాళ్ళు ఎంతకైనా పండిస్తారు ముందు రైతు బాగుంటేనే మన దేశం కూడా బాగుంటుంది ఆర్గానిక్ ప్రదక్షిణ క్షేత్రంలాగా దీన్ని తీసిదిద్దాలనుకుంటున్నాము తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వాలని మేము ఇవన్నీ కడుతున్నాము అవి ప్రా ఇంకా కొద్దిగా ఆఖరి దశలో ఉన్నవి రెండు మూడు నెలల్లో కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ అవి స్టార్ట్ చేయబోతున్నాము ఇప్పుడు మా మేము ఈ డైరీ ఒక్కటే కాకుండా మేము ఇప్పుడు గడ్డిలు ఇవి కాకుండా అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాము ఇటు పండ్ల తోటలు కూడా కొన్ని పెట్టాము ఇంకా కొన్ని పెట్టలే పూల తోటలు పెంచుకుంటున్నాము ఇప్పుడు మా దగ్గర మేము ఇంతకుముందు వరి వేశాము శ్రీరామ అని ఆర్ఎన్ఆర్ అని వేశాము అది ఆర్ఎన్ఆర్ జయశ్రీరామ్ అంటే మనకి తెలంగాణలో అది సూపర్ ఫైన్ రైస్ అంతకన్నా సన్న బియ్యం ఉండవు అందరూ మీరు ఇవే వాడుతున్నారు మీకు ఎన్ని బియ్యం వస్తాయన్న ఒక డౌట్ క్రియేట్ చేశారు కానీ మాకు నలభై కిలోల నలభై బ్యాగులు వచ్చాయి మాకు ఎకరాకు వచ్చేసి డెబ్బై కిలోల బ్యాగులు ఇప్పుడు మా దగ్గర చెరుకు ఉంది మేము మిర్చి కూడా వేసాము మిర్చి పౌడర్ కూడా మీరు చూడవచ్చు అందరూ మేము వేరే వాళ్ళ దగ్గర నారు తెచ్చాము ఆ నారు వాళ్ళది ఇంత ఏలేడు ఉంటే మాది దానికి మూడంతలుగా పొడవ వచ్చేసింది ఇళ్ళు కూడా అలానే వచ్చింది ఇప్పుడు పసుపు వేశాను బళ్ళారి అక్కడ నుంచి వేరే ఒక కొత్త రకం వెరైటీ ఒడ్లం తేవడం జరిగింది రైస్ వచ్చేసి కూడా పింక్ కలర్లో ఉంటాయి అవి బాస్మతి అంత పొడవు సెంటెడ్ రైస్ అవి ఉడుకుతుంటేనే అన్నము మనకి బయట దాకా వాసన వచ్చేస్తుంది అలా ఇప్పుడు మేము కూరగాయలు కూడా పెట్టుకున్నాము ఇవి మీరు చూస్తుంది కూరగాయల తోట వంద నుంచి నూట యాభై కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుందని చెప్పేసి కొంతమంది వనభోజనాలు లాగా కూడా బాక్సులు తెచ్చుకొని ఇక్కడ తినడం కూడా జరుగుతుంది వాళ్ళు అలా చేస్తున్నప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇప్పుడు మా పొలం కానుకొనే మంజీరా నది కూడా ఉంది అందులో దిగడానికి మెట్లు ఏర్పాటు చేసాము మేమే ఇప్పుడు మేము ఇక్కడ ఒక నాలుగు రకాల కూరగాయలు పెట్టుకున్నాము టమాటా వంకాయ ఇవి వచ్చేసి కాకరకాయలు పెట్టుకున్నాము మా మీద మేమే ప్రయోగం చేసుకుంటున్నాం ఎందుకంటే అవి వస్తున్నాయి ఇప్పుడు వరి పంట కానీ అవన్నీ కూడా బాగా వచ్చినాయి కూర మీద కూరగాయల మీద కూడా ప్రయోగం చేసుకుంటున్నాము వాటి పెద్దగా రోగాలు ఏమి రావు ఎప్పుడన్నా ఎక్కడన్నా పురుగు కనపడితే మేము ఎమ్మట అగ్నాశ్రమం అది స్ప్రే చేస్తున్నాము ఇలా మా వరకు మేము పనికి వచ్చిన వాళ్ళకి సరిపోయే విధంగా మేము పెట్టుకున్నాము కొన్ని చెట్లు కూడా మొక్కలు తెచ్చి కూడా మేము పెట్టడం జరిగింది ఆ ఏటు అంచుకు మొత్తము ఖర్జూర చెట్లు బొప్పాయి చెట్లు ఇలా కొన్ని పండ్ల రకాల కొన్ని పండ్ల చెట్లు కూడా పెట్టడం జరిగింది ఇంకా కొంత నర్సరీ కూడా ఉంది మా దగ్గర అన్నీ మేము ఇంకా ఈ డెవలప్ అవుతున్నా కొద్దీ పెట్టుకుంటూ వెళ్తున్నాము మాకు మేము ఇది ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంట్లో పని చేయగలము పొలంలో పని చేయగలము ఇప్పుడు మహిళలు ఇప్పుడు మగవారికి ఏ రకంగా తీసిపోకుండా కూడా అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉండడం జరుగుతుంది మహిళా సాధికారత తీసుకొని వచ్చి ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి కూడా ఎవరన్నా చూస్తే వేరే డైరీలకు పోతే దూడలు అసలు కనపడవు చూద్దామంటే కానీ మాది తల్లులు పిల్లలతో కలకల్లాడుతూ ఉంటుంది మంచిగా సంరక్షించుకొని మన గ్రామాలని మన కుటుంబాలని మనము అభివృద్ధి చేసుకోవాలని నా ఆశ ఇప్పుడు ఆర్గానిక్ మీద కానీ మా గ ఈ గడ్డిల మీద కూడా కానీ ఇంకా మా మీద డైరీ గురించి కూడా చాలామంది సలహాలు అడుగుతుంటారు ఫోన్లలో చాలామందికి సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మా ఫామ్లో కూడా ఎవరైనా ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు సందర్శించవచ్చు ఏమన్నా సలహాలు ఉంటే తీసుకోవచ్చు వాళ్ళకి తోచిన సలహాలు నాకు చెప్పవచ్చు నేను వింటాను నేను కూడా పేపర్లలో ఏమన్నా వస్తే ప్రతీది కూడా కట్ చేసి పెట్టుకుంటాను మీకు ఏమైనా సూచనలు సలహాలు కావాలంటే మా ఫామ్కి రావచ్చు మా ఫామ్ని మీరు సందర్శించవచ్చు నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ జీరో వన్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ జీరో వన్ ఇది వాళ్ళ స్టెర్లింగ్ పంప్వర్డ్ బై ఎఫ్ఎంసీ ఫెటెరా సమర్పించి చేనుచేలక కార్యక్రమం మరో పంటతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే